हाई फ्रेंड्स सुशीला टेलर्स स्वागत इवाला टापिक साइज ब्लौज अंडी इंच अंटे राउंड फिगर 48 इंच ब्लौज ब्लौज कट चेयाली चंक भागम नेक षोल्डर डिटेल्स अन्नी क्लियर गा चेप्तारंडी एंदुकंटे कोत्तगा कुट्टे वाळ्ळु कन्फ्यूज अयिपोतुंटारु साइज ब्लौजुलु वस्ते अम्मो वाकि इंत पेद्द साइज ब्लौजुलु कुट्टरादु अनि अंटारु అందుకోసమని చెప్పేసి నేను వీడియో పెడుతున్నానండి. కొత్త వాళ్ళు అంటే మామూలుగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చేస్తారు, చేయరని కాదు. కాకపోతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇంత పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చేది చాలా తక్కువ. ఎందుకంటే మిడిల్ వస్తాయి, అంటే 18 ఇంచులు, 19 ఇంచులు, 20 ఇంచులు చాలా వస్తాయి. కానీ ఈ 24 ఇంచులు, 25 ఇంచుల సైజ్ బ్లౌజులు వచ్చేది చాలా తక్కువ. ఎందుకంటే అంత లావుగా ఉంటారు కదా, చాలా తక్కువ వస్తాయి. అందుకోసం ఇది బ్లౌజ్ క్లాత్ ఎంత పడుతుంది, ఎలా కట్ చేసుకోవాలి, ఇప్పుడు మనకు మెయిన్ అంటే నెక్ డీప్ అంటే వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉంది అంత పెట్టేసుకుంటాం, పర్వాలేదు. కాకపోతే చంక భాగం మట్టుకు మనం ఎంత ఉంటుంది అంత పెట్టుకోలేం కదా, అంటే వీళ్ళకి ఎక్కువ పడుతుంది కదా. అయితే మరి ఈ సైజుకు ఎంత తీసుకోవాలి, ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ గా మనం అన్ని క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఇదిగోండి ఇప్పుడు సైజు మీకు మెజర్మెంట్ వేసి చూపిస్తాను. ఈ సైజ్ బ్లౌజ్ అయితే ఈ సైజ్ బ్లౌజ్ ను ఎప్పుడైనా మనం ఇలా అనుకోవాలి, చక్కగా షోల్డర్ ని ఇలా అనుకుని ఇప్పుడు మెజర్మెంట్ వేసుకోవాలి. ఇట్లా బ్లౌజ్ ని ఇట్లా పెట్టేసుకొని మెజర్మెంట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి 24 ఇంచులు ఉన్నది, ఇక్కడ 24 ఇంచులు వచ్చింది బ్లౌజ్. అంటే చెస్ట్ లూజ్ వచ్చి 24 వచ్చింది, అంటే 48 రౌండ్ ఫిగర్ వచ్చేసి 48. ఇప్పుడు ఇది డబుల్ ఉంది కదా, అందు 24 వచ్చింది. 24 అంటే డబుల్ అంటే ఎంత అయితే 48 అవుతుంది కదా. ఇక షోల్డర్ చూద్దాం. షోల్డర్ వచ్చేసి ఇదిగోండి ప్రీ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు చూసుకోవాలి మనం. ఇదిగోండి 13 ఇంచులు వచ్చింది, ఇక్కడ 13 ఇంచులు వచ్చింది షోల్డర్. ఈ 13 ఇంచులు షోల్డర్ పెట్టేసుకోవాలి మనం, లేకపోతే తగ్గిందని అనుకోండి ఇవాళ టైట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి 13 ఇంచుల షోల్డర్ పెట్టుకోవాలి. ఇక్కడనేమో 48 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం మనం. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ కట్ చేసుకున్నాక పైది లైనింగ్ దాన్ని బట్టి పైది కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి లైనింగ్ అంతా నేను తడిపి ఆరేశాను. ఇది లైనింగ్ తడిపి ఆరేసే విధానం కూడా మీకు చూపించాను ఇంతకుముందు వీడియోలో, అది కూడా చూడండి. ఇట్లా మనకు ఐరన్ చేసినట్టుగా వస్తుంది, అసలు ఏ మాత్రం మనకు అసలు బుడత అనేది రాదు. అట్లా సాఫ్గా వస్తే మనకు ఐరన్ కూడా అవసరం లేదు. ఐరన్ అవసరం లేకుండా ఇలా మనం సాఫ్గా కూడా ఇలా బుడతలు లేకుండా ఫోల్డింగ్ లేకుండా మనకి ఏ మాత్రం ఫోల్డింగ్ లేకుండా ఇలా మనం లైనింగ్ అనేది ఆరేసుకోవచ్చు. మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుంటేప్పుడు ఈజీ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ మెజర్మెంట్ బట్టి ఇప్పుడు ఇక్కడ మనం వేసుకుందాం. మామూలుగా టేప్తోనైనా వేసుకోవచ్చు, ఇలా బ్లౌజ్తోనైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా బ్లౌజ్తోనైనా పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టుకునేటప్పుడు ఈ సైడ్ దాట్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ ఈ సైడ్ దాట్ని పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలా పట్టుకోవాలి. అప్పుడు స్ట్రేట్ గా వస్తుంది. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. కొంచెం కప్పెత్తు ఎక్కువ పెట్టమని అన్నారు. ఇదిగోండి కొంచెం కప్పెత్తు ఎక్కువ పెడుతున్నాను, ఒక ఎంత పావు ఇంచ్ అంత పెడుతున్నాను. ఎందుకంటే ఇది మీటర్ బావు తీసుకున్నాను క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. ఇప్పుడు ఇది కూడా సరిపోతుందో లేదో డౌట్, ఎందుకంటే షేప్ బెడ్లకు మనకు అన్నిటి కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం స్టిచ్చింగ్ లో కావాలి కదా, ఇక్కడ కొంచెం పెంచుకున్నాను. ఇదిగోండి ఇలా పెంచుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ చూసుకోవాలి. ఇదిగోండి రెండు సైడ్స్ పట్టుకొని ఇదిగోండి ఇలా సైడ్స్ పట్టుకొని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇప్పుడు నెక్ మనకు మధ్యలో డీప్ అనేది ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా ఇలా చూసుకోవాలి. నెక్ కొంచెం డీప్ కూడా పెంచమని అన్నారు, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మనం పెంచిన దాన్ని పట్టుకొని ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ చూసుకోవాలి మనం. షోల్డర్ ఇప్పుడు ఇందాక 13 ఇంచులు అనుకున్నాం కదా, ఇదిగోండి 13 ఇంచులు తీసుకుందాం. ఇక్కడ 13 అంటే 6.5, ఇదిగోండి 6.5 ఇంచులకు మనం మార్కింగ్ వేసుకుందాం. ఇదిగోండి ఇలా 6.5 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చంక భాగం ఎంత తీసుకోవాలి, ఇదిగోండి ఇక్కడ చంక భాగం వచ్చేసి నేను ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను చంక భాగం వచ్చేసి. అంటే మనం ఇలా చూసుకోవచ్చు రౌండ్ ఫిగర్, మనకు హ్యాండ్స్ ని బట్టి కూడా కొంతమందికి హ్యాండ్స్ లావుగా ఉంటాయి, కొంతమందికి సన్నగా ఉంటాయి, దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి చంక భాగం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్, ఇక్కడ దీన్ని పట్టుకొని చెస్ట్ లూజ్ చూసుకోవాలి మనం. ఎంత వచ్చింది, 24 వచ్చింది. 24 అంటే ఇప్పుడు ఇది డబుల్ ఉంది కదా,
12 ఇంచెస్ పెడితే మనకు 24 ఇంచులు వస్తుంది ఇక్కడ ఇదిగోండి 12 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడి నుంచి ఇటు వేసుకుందాం ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడ డ్రా వేసుకుందాం ఇలా డ్రా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇదిలా డ్రా వేసుకొని ఈ చంక భాగం అనేది ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా వేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్ ని బట్టి తీసుకోవాలి కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు కొంతమంది తక్కువ పెట్టుకుంటారు అందుకోసం అని చెప్పేసి ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో దీని పట్టుకొని ఇటువైపు అటువైపు కుట్టు కొదులు పెట్టేసుకొని అప్పుడు మన షోల్డర్ అనేది పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇప్పుడు నేను ఇటువైపు అటువైపు రెండు వైపులా స్టిచ్చింగ్ బోను ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఇక్క నుండి ఇది నెక్ అనేది కొంచెం డీప్ రావాలన్నారు ఇదిగోండి ఇలా ఇది ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌండ్ అనేది తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాం ఇక ఇలా కట్ చేసుకొని ఇదిగోండి ఇలా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ వేసుకున్నాం కదా వేసుకున్నాక ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ తో ఉన్నది క్రాస్ కటింగ్ స్ట్రెయిట్ కటింగ్ మనకి డిఫరెన్స్ ఏంటి అని అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఇలా మనం చూస్తుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది బ్లౌజ్ ని పట్టుకొని చూస్తుంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ సన్నగా మనకు క్లాత్ అనేది థ్రెడ్ అనేది ఇట్లా క్రాస్ వస్తుంది ఇటువైపేమో బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ ఏమో స్ట్రెయిట్ గా వస్తుంది ఇలా చూసుకున్న పర్వాలేదు ఒకవేళ మాకు ఇలా కన్ఫ్యూజ్ అయిపోతుంది మేము చూసుకోలేము అని అనుకుంటారు అలాంటప్పుడు ఇలా పట్టి లాక్కోవాలి ఇదిగోండి ఇలా ఇలా లాక్కుంటే ఇగో క్రాస్ కటింగ్ క్రాస్ గా వస్తుంది స్ట్రెయిట్ కటింగ్ స్ట్రెయిట్ గా వస్తుంది ఇదిగో చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా లాగి చూపిస్తాను ఇదిగో చూడండి బ్యాక్ సైడ్ స్ట్రెయిట్ గా వస్తుంది ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి బ్యాక్ సైడ్ కు అంటే ఇది క్రాస్ కటింగ్ కు మనకు స్ట్రెయిట్ కటింగ్ కు తేడా ఏంటంటే ఇక్కడ ఉంటది తేడా ఇప్పుడు ఆ తర్వాత క్రాస్ కటింగ్ వేసుకుందాము ఇప్పుడు ఇక్కడ మన వైపు తిప్పుకోవాలి ఫస్ట్ ఏమో ఓపెన్ ఇటువైపు ఉండాలి మనం ఏది మనకు బ్యాక్ సైడ్ కట్ చేసుకుంటప్పుడు ఓపెన్ మన ముందు వైపు ఉండాలి ఇప్పుడు మనకు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటప్పుడు ఓపెన్ అనేది మన ముందు వైపు ఉండాలి ఇలా ఇలా వేసుకోవాలి బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇదిగో చూడండి మీటర్ పావు క్లాత్ అయినా మీకు సరిపోయేటట్టు లేదు ఇంకా కాస్త జాయింట్ పడేటట్టే ఉన్నాయి చూసుకుందాం ఒకసారి ఇదిగోండి ఇలా ఇలా వేసుకోవాలి అమ్మ బాబాయ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా వచ్చేటట్టు లేదు మనం చూస్తుంటేను అందుకోసం అని చెప్పేసి మీటర్ ధర క్లాత్ తీసుకోవాలండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మేమంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకుంటాము కాకపోతే ఇప్పుడు మీటర్ ధర క్లాత్ వేసుకోవాలి మీకు మీటర్ ధర క్లాత్ తీసుకోవాలి ఇలాంటప్పుడు ఇలా పెద్ద సైజ్ వచ్చినప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇటువైపు ఇటువైపు ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఏదో రకంగా ఇప్పుడు చేసేయాలి ఇప్పుడు మీకు ఇది మొత్తం వేసాక చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలా క్రాస్ కటింగ్ ఇలా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ రావు మనకు ఎందుకంటే పొడుగున్నాయి హ్యాండ్స్ కూడాను ఇంకా పావు మీటర్ బట్ట తీసుకొచ్చి అప్పుడు నేను హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తానండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీ హ్యాండ్స్ కూడాను ఇదిగో చూడండి హ్యాండ్స్ కూడా చాలా లావు ఉన్నాయి కదా అందుకోసం ఇంకా పావు మీటర్ బట్ట తప్పనిసరిగా పడుతుంది మీరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు తప్పనిసరిగా మీటర్న్నర క్లాత్ కావాలి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీటర్న్నర అయితే మనకు అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అవుతుంది మనకు స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోతుంది ఇలా అతుకులు అతుకులు వేసి కుడితే కూడా మనకు అసలు తొందరగా స్టిచ్చింగ్ అవ్వదు కూడాను అందుకోసం అని చెప్పేసి మీటర్న్నర క్లాత్ తీసుకోవాలి ఇంత సైజ్ బ్లౌజ్ కి మీటర్న్నర అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఇంకా మీటర్ పావు తీసుకున్నాను సరిపోవట్లేదు ఇంకా పావు మీటర్ బట్ట తీసుకొచ్చి అప్పుడు నేను చేతులకు జాయింట్ చేసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ సైడ్ రెండే చూపిస్తున్నానండి అందుకోసం ఎందుకంటే క్లాత్ సరిపోవట్లేదు ఇక్కడ అందుకోసం అని చూపించట్లేదు అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మనం నెక్ ఎలా వేసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఉక్సు భాగాన్ని పట్టుకొని వేసుకోవాలి ఉక్సు భాగం ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ ఇది ఇలా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని అప్పుడు మనం ఇలా చేసుకోవాలి ఇదిగోండి ఇలా నెక్ ఇంత వచ్చేసింది నెక్ డీప్ అనేది కొంచెం తగ్గించుకోవాలి షోల్డర్ జారుతుందని చెప్పింతాను అందుకోసం ఫ్రంట్ నెక్ కొంచెం తగ్గించుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఫ్రంట్ నెక్ తగ్గించుకుంటే షోల్డర్ జారదు అందుకోసం ఫ్రంట్ నెక్ ఎక్కువ డీప్ ఉన్నా కూడా షోల్డర్ అనేది జారుతుంది ఇదిగోండి ఇలా
ఇదంతా ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ సైడ్ ను ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా కట్ చేసుకోవాలి అంటే మనకు ఫ్రంట్ సైడ్ మనకు షేప్ బెల్ట్ వస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి మనం ఇలా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి చేసుకున్నాక ఈ బ్లౌజ్ ని పట్టుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ అంటే ఈ షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నేను బ్యాక్ సైడ్ తో చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కిందకి కుట్టుకొదులు పెట్టేసాము ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది షేప్ బెల్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ వరకు మనం మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇదిగోండి ఇలా ఇలా మార్కింగ్ వేసుకొని అప్పుడు ఇది పై పార్ట్ మనకు అవసరం లేదు బ్యాక్ సైడ్ ని ఇప్పుడు ఇక్కడ నుంచిటు వేసేసుకుందాం ఇక అయితే వీళ్ళకు ఇప్పుడు ఇక్కడ ఇది ఇంత వీళ్ళకు సైజ్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ చెస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటది కాబట్టి మనం ఇది ఎలా కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ లో అది ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రెయిట్ గా ఇలా కట్ చేసామని అనుకోండి అయితే ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పట్టక వాళ్ళ పట్టేసినట్టు అవుతది బ్లౌజ్ వాళ్ళు చెప్పింది ఇదేనండి ఇదిగోండి మనకు డాట్స్ కూడా ఇదిగో ఎంత చిన్నగా వేశారు ఇంత పెద్ద పర్సనాలిటీకి ఇంత డాట్ చిన్నగా అయిపోతుంది ఇది పెద్దగా వేసుకోవాలి డాట్ కూడా పెద్దగా వేసుకుంటే అప్పుడు వాళ్ళ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది అందుకోసం అని చెప్పేసి డాట్ కూడా మెయిన్ డాట్ పెద్దగా వేసుకోవాలి కొంచెం పెద్దగా వేసుకోవాలి 3 ఇంచెస్ వేసుకోవాలి ఎప్పుడైనా 2.5 వేసుకుంటాం మా వీడియోస్ చాలా ఉన్నాయి కాకపోతే చూడండి 3 ఇంచెస్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ రావాలి మనకు ఇప్పుడు నేను మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను చూడండి ఎలా వేసుకోవాలనేది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా స్ట్రెయిట్ గా వేసుకుంటే ఇలా రాదు వీళ్ళకి ఇదిగో ముందు భాగం ఇలా పెంచుకోవాలి ఇంతే కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఇది ఇక్కడ కట్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు చెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా అందుకోసం ఇలా కట్ చేయొద్దు ఇలా వదిలిపెట్టేసేయాలి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి చెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఉబ్బెత్తుగా ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర ఇలా వేసుకుంటే అప్పుడు వాళ్ళ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు లోచంక తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ లోనే తీసుకోవాలి లోచంక బ్యాక్ సైడ్ తీసుకోవద్దు ఇదిగోండి ఇలా లోచంక అనేది ఇలా తీసుకుందాం ఇదిగోండి ఇలా ఈ లోచంక తీసుకున్నాం అయితే మరి వీళ్ళకి దాట్ ఎలా వేసుకోవాలి అని అంటే ఇదిగో చూడండి దాట్స్ కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు 3.5 ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఇదిగోండి 3.5 ఇంచులు తీసుకున్నా ఇక్కడ ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి ఇదిగోండి 3 ఇంచెస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు మనకు 3 ఇంచెస్ ఉండాలి ఇదిగోండి ఇలా ఇలా ఈ మధ్యలో రావాలి మనకు దాట్ అనేది ఈ మధ్యలో కూడా మరి ఎంత పొడవు రావాలి ఇది కూడా ఉంటుంది ఎందుకంటే ఎంగుగున్న వాళ్ళకి ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అది కూడా చెప్తాను చూడండి ఎంగుగున్న వాళ్ళకైతేనేమో ఇదిగోండి 3.5 తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఇది మధ్యలో నుంచి తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మధ్యలో నుంచి 3.5 తీసుకోవాలి ఇక్కడ 3.5 అంటే ఇదిగోండి ఇలా రావాలి ఇది దాటి ఇలా రావాలి ఇది మెయిన్ దాట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇక కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి అనుకోండి అప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి 2.5 ఇంచులే తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పొడుగు వస్తే వాళ్ళు ఒప్పుకోరు అందుకోసం అని చెప్పేసి ఇదిగో ఇలా 2.5 ఇంచులు తీసుకొని వాళ్ళకి కొంచెం చిన్నగా వేసుకోవాలి ఇలా ఇదిగోండి ఇలా వేసుకోవాలి అంటే పెద్దగా వేస్తే వాళ్ళు ఒప్పుకోరు అబ్బా ఉబ్బెత్తు వస్తుంది ఏంటి మేము వయసుళ్ళమా ఇది ఏదని అంటుంటారు అలా కాకుండా వాళ్ళకి అలా వేసుకోవాలి ఏజ్ ఉన్న వాళ్ళకి ఎంగుకున్న వాళ్ళకైతే మేము ఇలా వేసుకోవాలి ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్ ఇచ్చిన ఆవిడ ఎంగు అందుకోసం నేను ఇప్పుడు ఫస్ట్ వేసింది వేస్తాను ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇదిగోండి ఇలా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇదిగోండి డాట్స్ అనేది ఇలా వేసుకోవాలి అప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ గా కుదురుతుంది బ్లౌజ్ అనేది అంటే చెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది తప్పనిసరిగా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది ఇది కూడా చూసుకోవాలి ఇదిగోండి 3 ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది ఇదిగోండి 3 ఇంచెస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది 3 ఇంచెస్ ఇలా రావాలి మనం మామూలుగా పర్ఫెక్ట్ గా అంటే మనము బ్లౌజ్ మెజర్మెంట్ బట్టి ఇలా టక టక వేసేసుకుంటే అదేంటి మీకు పర్ఫెక్ట్ గా ఉన్నారు కాబట్టి మీకు వస్తుంది అని అంటారు మీకు కూడా వస్తుందండి ఒకప్పుడు నేను కూడా మీలాగే ఉన్నాను ఎవరమైనా కూడా పుట్టగానే రాదు కదా అందరం నేర్చుకున్న కొద్దీ అదే వస్తుంటుంటది అది మనకు ఈజీగా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఎవరికైనా కూడా అలా చేసుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్ గా కట్టింగ్ అనేది వస్తుందండి తప్పనిసరిగా ఇదంతా కూడా మీకు బ్లౌజ్ కట్టింగ్ చూపించాను కదా స్టిచ్చింగ్ ఇంతకుముందు చాలా సార్లు చూపించాను అందుకోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ చూపిస్తలేను కేవలం కట్టింగే చూపిస్తున్నాను మనకి చిన్న చిన్న మెలకువలతో కట్ చేసుకున్నాం అనుకోండి మనం అందరం కూడా మంచి కటింగ్ తోని మంచి పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేయగలుగుతాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ